వైసీపీ కార్యకర్తలోని మీ పచ్చ ఛానల్ లేసే మిగతా ఛానల్ వేయలేదు. ఫస్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్. రెండవది, గత ఎన్నికల్లో నాకు వెన్నుపోటు పొడిచి మా జిల్లా పెద్ద నాయకుల ఆశీర్వాదాలతో పనిచేసిన వాళ్ళని 4 నెలలుగా పక్కన పెట్టాం. జగన్ గారు కూడా పక్కన పెడితే ఈ రోజు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ముసుగులో సచివాలయం అన్న కుంటి సాగు చూపించి దాడి చేయాలనుకుంటే అది ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు. లా అండ్ ఆర్డర్ ముఖ్యం. అది ఒక మహిళ మీద దాడి చేయటం అనేది తప్పు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అక్కడ సచివాలయం ఏర్పాటు కనుక అభ్యంతరం ఉంటే, మా ఇల్లు నగిరిలోనే ఉంది, మా ఫ్యామిలీ అక్కడే ఉంటున్నాం, వచ్చి ఇంటికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు మేము చేయకుంటే మాట్లాడినా పర్వాలేదు. కానీ వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు నన్ను ఓడించాలనుకుంటే 2000 ఓట్లతో నేను బయటపడిపోగానే వాళ్ళు నా గెలుపుని తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడ్డారు. ఇది 4 నెలలుగా అంతర్గతంగా జరుగుతుంది, ఈరోజు బయటపడింది. సో అధిష్టానం గారు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు చేపడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు అంటే జనాలతో సహా కార్యకర్తలతో సహా నా ఇంటికి నేరుగా వచ్చి ఏ పనైనా చేసుకునే అవకాశం మా ఇంట్లో ఉంది. మాకు వాచ్మ్యాన్ ఉండరు, పిఏ ఉండరు, నా ఫోన్ నేనే ఎత్తుతాను, ఎవరినైనా అడగచ్చు మీరు. సో అంత పారదర్శకంగా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళ మీద కుట్రలు కుతంత్రాలతో ఓడించి ఎవరికో మెప్పు కోసం పనిచేయాలనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళాలి. అది ఆపోజిట్ గా చేస్తున్నారంటే అది పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీ ముసుగులో ఉండి పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు. సో అలాంటి వాళ్ళ గురించి అత్యుత్సాహం చూపించి ఛానళ్లు మాట్లాడటం కూడా బాధాకరంగా ఉంది. ప్రతిపక్షాలే కాదు సార్, ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు ఎవరిని అడిగి అమరావతిలో రాజధానిని పెట్టారు? శివరామకృష్ణ కమిటీ. ఈరోజు శివరామకృష్ణ కమిటీని వేసి రాజకీయాలు అతీతంగా ఉన్న పెద్దల్ని దాంట్లో పెట్టి ఈ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ బాగుంటుంది అని చెప్పి కోట్లాది రూపాయలు వెచ్చించి మొత్తం అందరి దగ్గర అంటే ప్రజల దగ్గర, నిపుణుల దగ్గర, అలాగే ఇంటెలెక్చువల్స్తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాక అది అసెంబ్లీలో పెట్టకుండా ఆ రిపోర్టు అక్కడ కేంద్రంలో సబ్మిట్ చేసే ముందు రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గొంతు మీద కత్తి పెట్టినట్టు మేము విజయవాడలో పెడుతున్నాం, మీరు ఎస్ అంటారా నో అంటారా అంటే ప్రతి ప్రాంతం అభివృద్ధి కావాలనుకునే జగన్మోహన్ రెడ్డి గారు నో అని ఎలా చెప్తారో మీరు ఒకసారి ఆలోచించండి. అండ్ ఆయన స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు 30,000 ఎకరాలు 13 జిల్లాల రాష్ట్రానికి అవసరం లేదు, అది 3 పంటల భూములను తీసుకొని రైతుల్ని సర్వనాశనం చేయటం కరెక్ట్ కాదు, ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటాయో అక్కడ మీరు కనుక రాజధాని కడితే మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని క్లారిటీగా ఆ రోజే చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు కేవలం తన పార్టీ వాళ్ళు తన సామాజిక వర్గం బాగుండాలన్న దురుద్దేశంతో ఏదో జీవితాంతం నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అన్న భారంతో అక్కడ పెట్టి గొడవలు చేయాలనే ప్రయత్నం చేశాడు తప్ప నిజంగా ఆయనని 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిన చిత్తూరు జిల్లాకు ఆయన ఏం చేశాడు? ఈరోజు ఎన్నో తరాలుగా వెనకబడిపోయిన ఉత్తరాంధ్రకు ఆయన ఏం చేశాడు? కృష్ణా జిల్లా మీద మాత్రం అంత మోజెందుకు వచ్చిందో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క రాజధాని తీసుకెళ్లి కడపలో పెట్టమని చెప్పలేదు, మనం అరవటానికి ఉత్తరాంధ్రలో పెట్టమన్నాడు వైజాగ్ లో. అలాగే కర్నూలులో రాజధాని గతంలో కూడా ప్రపోజల్ ఉంది, మనం ఇవ్వలేకపోతున్నాం, కనీసం హైకోర్టు పెట్టాలి అని డిసైడ్ చేస్తే అదో పెద్ద బూతులాగా వీళ్ళు మాట్లాడటం నాకు అర్థం కావట్లేదు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం, ఆయన పార్టీ ఉత్తరాంధ్రకి రాయలసీమకి వ్యతిరేకమా? ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పానండి.